నమస్తే, వెల్కమ్ టు N24 న్యూస్. బుల్టెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గొల్లప్రోలులో గడప గడపకు మన ప్రభుత్వం, ఇంటింటికి తిరుగుతున్న శాసనసభ్యులు పెండెం దొరబాబు. రైతు కౌలు రైతుల సంక్షేమానికి కృషి, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వెల్లడి. కన్నలి కాలువ కల్వర్చు వద్ద ప్రమాదం, స్పందించిన మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి. కేపీ అగ్రహారం గ్రామంలో ప్రజల యొక్క దాహర్తిని తీర్చేందుకు ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు వారి సహకారంతో బోర్వెల్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరుపేదల పాలిట ఆపద్ బాంధవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం గొల్లప్రోలు నగర పంచాయతీలో గల 7వ వార్డు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి మొగలి 5వ వార్డులో శాసనసభ్యులు పెండెం దొరబాబు ఉదయం 8 గంటలకు గొల్లప్రోలు శివాలయంలో ఆ పరమశివుని దర్శించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించారు. వార్డులో ప్రతి గడపకు తిరుగుతూ, అమ్మా మీకు ప్రతి పథకం అందుతుందా, మీ వాలంటీర్లు అన్ని బాగా చేస్తున్నారా అంటూ ఎంతో ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరిస్తూ అందరినీ అడిగారు. ఎంతో సంతోషంగా ఎంతో మంది మహిళలు ఎమ్మెల్యే దొరబాబుకి కుంకుమ బొట్టు పెట్టి హారతిచ్చి బ్రహ్మరథం పట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు కౌలు రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని, వీటితోనే రైతులు వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారని, అయితే ఈ పథకాలు కార్యక్రమాల అమలుకు సంబంధించి ప్రజాప్రతినిధులు కొన్ని సమస్యలు లేవనెత్తారని, వీటి సత్వర పరిష్కారానికి కృషి చేయనున్నట్లు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వేసభ సమావేశం జడ్పీ చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. ఇటీవల వరదల వల్ల ఎదురైన సమస్యలు, పరిష్కారాలు, 2022 ఖరీఫ్ కు సంబంధించి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, నీటిపారుదల, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, రహదారులు, అభివృద్ధి తదితర అజెండా అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. కాకినాడ జిల్లా తూర్పు గోదావరి అలాగే కోనసీమ అంబేద్కర్ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి రంగచాడవర్ వర్గానికి సంబంధించి జిల్లా ప్రజాపరిషత్ సమావేశం అంటే ఊర్రపు తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు శ్రీ ముప్పత్తి వేణుగోపాలరావు ఈ సమావేశంలో కీలకమైనటువంటి వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కాలంలో రైతు కౌలు రైతు ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహాయం అందుకొని వ్యవసాయం పట్ల మక్కువ ఏర్పాటు చేసుకున్నారో, దాని మీద కొన్ని సమస్యల్ని ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సందర్భంలో వాటికి సంబంధించి ఒక తీర్మానాన్ని, అలాగే గడిచిన వరదల సమయంలో కష్టించి పనిచేసి ప్రజల పక్షాన భరోసా కల్పించినటువంటి అధికార యంత్రాంగాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని, దానితోపాటు జిల్లాలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు పట్ల జిల్లా పరిషత్ సభ్యులు అలాగే శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు లేవనెత్తినటువంటి పలు అంశాలని కీలకంగా చర్చించడం జరిగింది. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవాడి సంక్షేమమే లక్ష్యంగా
పేదవాడికి కష్టాన్ని తీర్చడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో అనుకోని విపత్తులు కానీ ఉపద్రవాలు కానీ వస్తే వాటిని ఎదుర్కోవడానికి ఒక భరోసాతో కూడిన సైన్యాన్ని గ్రామీణ సెక్రటేరియట్ వ్యవస్థ నుండి వాలంటీర్ వ్యవస్థ నుండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ప్రజలకు వారి అవసర ఉన్న సమయాన్ని గమనించి సంక్షేమ కార్యక్రమాలు కానీ భరోసా కానీ అందిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాల పట్ల ప్రజాప్రతినిధులు మరింత అవగాహన పెంచుకునేటట్టుగా ఈ జిల్లా పరిషత్ సమావేశం పలు కీలక నిర్ణయాలు ప్రకటన చేయడం జరిగింది. వీటన్నిటికీ ప్రజల యొక్క సంక్షేమ ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉందనేటువంటిది స్పష్టంగా ఈరోజు జరిగిన సమావేశంలో అందరూ కూడా వారి యొక్క భావాల్ని వ్యక్తం చేశారు. అరుంధతి వడ కల్వర్చు వద్ద రోడ్డు కృంగి ఇటుక ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి స్పందిస్తూ కన్నలి కాలువ పూర్తి కాకపోవడానికి కల్వర్చు నిర్మాణము తప్పనిసరి అయితే కల్వర్చునే కాలువ టెండర్ ప్రపోజల్ లో చూపించకపోవటం వల్ల కల్వర్చు వరకు వచ్చి ఆగిపోయిందని తర్వాత 750 మీటర్లకు కూడా టెండర్ ప్రక్రియలు అనుమతి ఉన్నదని మున్సిపల్ ఇంజనీరింగ్ వారి నిర్లక్ష్యం వల్ల కన్నలి కాలువ నిర్మాణము అసంపూర్తిగా ఉన్నదని కమిషనర్ మరియు ఆర్టీ అనంతపురికి స్థానిక ప్రజలతో కలిసి వినతి పత్రం అందించి 4 మాసాలైనా ఇంకా నిర్మాణంపై నిర్లక్ష్యం వహించడం తగదని వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. లేని ఎడల మున్సిపల్ కార్యాలయం ముట్టడి ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ప్రజల యొక్క దాహార్తిని తీర్చేందుకు బుచ్చయ్యపేట మండలం ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు వారి సహాయ సహకారంతో ఒక క్రైస్తవ అధినేతల ఆర్థిక సహాయంతో బోర్వెల్ వేశారు. అంటే అమ్మా ఓకే ఒక విషయాలు మాట్లాడదాం. మనకి ఈ బోర్ పాయింట్ మనకు రావడానికి కారణం బుద్ధి అయ్య గారితో నేను మాట్లాడాను. మన ఫాస్ట్ గారు ఫాస్ట్ గారు మాట్లాడిన తర్వాత మహాంధ్ర గారితో మాట్లాడి ఈ ఏరియా బోర్లన్నీ కూడా బుచ్చిపేటలో సేవ చేస్తున్నారు దిబ్బుల్లోనే. రాజేష్ ఫాస్ట్ గారు మహాంధ్ర గారి దగ్గరుండి తీసుకెళ్ళి అయ్య గారితో ఫోన్ చేసి మాట్లాడి మనకి ఇరిగి రావడం జరిగింది. ఇక్కడ ఇక్కడికి వచ్చి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడికి పాయింట్కి వచ్చి చూసుకున్నారన్నమాట. చూసుకొని ఇక్కడ పర్టికులర్గా బోర్ వేయడం గల కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా బోర్ లేదు ప్లస్ మనకి శ్మశాన వాగడికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చి స్నానాలు చేసుకొని కాలు కడుక్కొని ఊళ్ళోకి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి రావడానికి బాగుంటుందని నేను ఒకటికి చాలు తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోర్ అయితే వచ్చి జరిగిందన్నమాట. ఎందుకంటే నేను చూస్తాను మామూలు పండటం అన్నింటినీ కూడా మనకి ఈ ప్రాంతంలో ఇబ్బంది కలుగుతుందని చెప్పి పర్టికులర్గా ఈ బోర్ అయితే తేడం జరిగింది. లాస్ట్లో ఏసీ వచ్చింది లాస్ట్లోనే మన ఏసీ వచ్చింది కాకపోతే నండరాని కన్నాల వాళ్ళు ఆగింది అది మీకు తెలుసు మాకు తెలుసు. మరి మళ్ళీ వాళ్ళు మనందరూ దయించి అయ్యగారు కూడా మళ్ళీ ఫోన్ చేసి చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత అయ్యగారు కూడా వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఎలాగైనా మాకు ఈ బోర్ కావాలని చెప్పిన తర్వాత ఈ బోర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అయ్యగారు అయితే ఒకటే చెప్పున్నారు లోకల్ ఉన్న సాకులు కూడా మీ ఊరు నుంచి మీరందరూ సపోర్ట్ ఉండండి అందరూ కలిసిమలిసి ఉండండి చెప్పడం అయితే జరిగింది. అలాగే సరే అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి వెళ్ళిపోయిన బోర్ వెనక రావడం అంతా జరిగే పని కాదు. ఈ 10 రోజులు నేను అదే పనులు ఉన్నాను అనమాట. మళ్ళా మన మీరందరూ ప్రేమాభ్యామ అభిమానాలతో మళ్ళీ మనకి ఇక్కడికి పంపించడం జరిగింది. ఎందుకంటే మీరందరూ నా మీద కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎలసన్ టైంలోని మీ తమ్ముళ్ళలాగా మీ మనవుడిలాగా మీ కొడుకులాగా మీరందరూ నన్ను ఆదరించారు కాబట్టి మా ఆల్రెడీ ఏదో ఒకటి చేస్తారని మీ అందరికీ ఉంటుంది అన్నమాట. ఏదో ఒకటి నాకు చూసినంత సహాయం మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా ఎంతకంత చేయాలనే నా తపన అయితే కనుక నా పని ఏంటంటే ఏదో ఒకటి మన ఊరికి చేయాలి మన ఊరితో మంచి జరగాలని ఆలోచన తప్ప కానీ నాకు వేరే ఉండదు. ఏదోనంత మొక్క మీద మాట్లాడుతుంది తప్ప ఎక్కడ అయితే మాట్లాడే పని అయితే ఉండదు. అందువల్లంటే మీ అందరు ఆదరాభిమానాలతో మళ్ళీ మేము ఐదుగారు కూడా ఫోన్ చేసి నేను తీసుకెళ్లాను. మాట్లాడి చెప్పిన తర్వాత రిగ్ అయితే ఇక్కడ పంపించడం జరిగింది అన్నమాట. ఆల్రెడీ పని టైం అవుతుంది లేట్ అయింది అందుకని మమ్మల్ని తీసుకొచ్చాను. మరి మన పార్టీ అధ్యక్షులు వారందరూ వస్తారు మరి ఒకసారి బాయ్ చెప్పండి ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 11:30 రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ ఇందిరా చౌక్ గ్రామ పంచాయతీ ఆవరణంలో జాతీయ గీతం ఆలపించడానికి మహిళలు విద్యార్థులు ప్రజాప్రతినిధులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ గీతం ఆలపించారు. ఈ విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వతంత్ర వజ్రోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కడి వారు అక్కడే నిలబడి పనులు మానుకొని దేశభక్తితో జాతీయ గీతం ఆలపించి దేశంపై ఉన్న భక్తిని అభిమానాన్ని చాటుకున్నారు. అందరితోనే అందరు కలిసి ఉండాలని జాతీయ సమఖ్యత కోసం
దానికోసం మనం ఇవాళ 16th రోజున 11:30కి మనం ఇది పెట్టుకున్న సందర్భంగా దానికోసం అందరూ ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రిన్సిపల్ గారు కానీ ఆ విద్యార్థులు ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు సర్పంచ్లు మిగతా అందరూ మీడియా కూడా అందరు సహకరించిన ధన్యవాదాలు ఫలితం వల్ల మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది అంతేకాదు మరి వారిని మదిలో నిలుపుకునే విధంగా మరి ప్రతి గ్రామం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఈ వజ్రోత్సవాలు అనేది నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది వారి స్ఫూర్తిని మనము ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఈ కార్యక్రమాలు ఒక ప్రపంచవ్యాప్తంగా మరి భారతదేశ ఖ్యాతిని మరి ప్రపంచం నలుదిశల చాటే విధంగా మరి ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటా ఉన్నాము మరి ప్రతి భారతీయుడు ప్రతి తెలంగాణ వాది కూడా మరి మనసులో ఒక జాతి గీతాన్ని ఆలపించుకొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నారు ఆలపించడం అంటే ఎంతో మన జాతిని గౌరవించడం విధంగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మన జాతీయ గీతాన్ని ఆలపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేశభక్తి ఈ భారతదేశ ప్రజలకు ఎప్పుడూ కూడా గుండెల్లో ఉంటుందని ఎందుకంటే జాతీయ జెండా కనబడగానే లేచి నిల్చొని నమస్కరించడం మన దేశ సంస్కృతి కాబట్టి ఇలాంటి సంస్కృతిని మనం ఇంకా పెంపొందించుకునే విధంగా మనకి తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా పాల్పంచుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు మనకు భారతదేశ స్వాతంత్రాన్ని సిద్ధింపజేయడానికి మనకి ఈ విధంగా మనం స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మహనీయులందరికీ కూడా పేరు పేరున ఏ ఒక్కరో కాదు కొన్ని వందల వేల మంది ప్రాణత్యాగం చేస్తే మనకి స్వాతంత్రం సిద్ధించినందుకు వారందరికీ కూడా భారతదేశ ప్రజలందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్ హోమ్ ఆవరణంలోని దొంగతనానికి వచ్చాడని నెపంతో యువకుని చితకబాది ద్రాక్షారామ పోలీసులకు అప్పగించిన పాస్టర్ కుమారుడు నాతి చిన్నబాబు పోలీసుల అదుపులో ఉండగా క్షీణించిన యువకుడి ఆరోగ్యం వైద్య నిమిత్తం యువకుణ్ణి రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు మెరుగైన వైద్య నిమిత్తం యువకుణ్ణి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి యువకుడు మృతికి చర్చి పాస్టర్ కుమారుడు నాతి చిన్నబాబు కారణమని ఆరోపిస్తూ యువకుడు మృతదేహంతో పాస్టర్ ఇంటి ముందు ఆందోళనకు దిగిన మండలమ్మపేట గ్రామస్తులు ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్న పోలీసులు రామచంద్రాపురం టీఎస్పీ బాలచంద్రారెడ్డి ఈ విషయమై ఐపీసీ 397 కింద కేసు నమోదు చేసిన తెలియజేశారు తదుపరి ఎంక్వైరీ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఆ
ఈ చచ్చి కూడా దూకొచ్చి లోపలికి వస్తే కొంతమంది కొట్టారు ఆ కొట్టడం వల్ల చచ్చిపోయాడు అనేది వీళ్ళ అభియోగం అదే దాని ప్రస్తుతానికి బాడీని మార్చరీకి షిఫ్ట్ చేశాము దాని మీద ప్రస్తుతం వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఎవరైతే కొట్టారని చెప్తున్నారో వాళ్ళ మీద 302 సెక్షన్ మీద మర్డర్ కేసు నమోదు చేశాము దాని మీద పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మిగతా ఇన్వెస్టిగేషన్ బట్టి అవసరమైతే మిగతా సెక్షన్స్ యాడ్ చేసుకోవడానికి వీలు అంటే మృతదేహంపై ఎక్కువగా గాయాలు ఉన్నాయి సార్ శరీరం మీద కానీ అదేంటే ప్రస్తుతానికి శవ పంచనామా చేస్తారు కదా శవ పంచనామాలో ఎక్కడెక్కడ ఇంజరీస్ ఉన్నాయి అవన్నీ కూడా నోట్ చేయడం జరుగుతుంది ఎంతమంది ఇంజరీలు ఉన్నారని చెప్తున్నారు ఇంకా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదని కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ కట్టించాలి మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని బత్తుల వెంకటలక్ష్మి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో రాపాక పంచాయతీ శ్రీరామనగరం గ్రామం నందు జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గ వీర మహిళ బత్తుల వెంకటలక్ష్మి మరియు తోట పవన్ కుమార్ ఇంటింటికి పాదయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నియోజకవర్గంలో 100,000 మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా పర్యావరణాన్ని రక్షించుకోవాలి మొక్కలు నాటాలి అనే నినాదంతో ఇంటింటికి వెళ్లి జన సైనికులు వీర మహిళలు మొక్కలు పంపిణీ చేశారు. సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ జనసేన పాదయాత్ర నేటికి 10వ రోజుకు చేరుకుందని అన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో 1,00,000 జామ మొక్కలను జన సైనికులు సీతానగరం మండలంలో ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. మా ఊళ్ళో అడగడం లేదండి, మా ఊళ్ళో మొక్కలు పంపడే మొత్తం అక్కడికి వస్తారు అక్కడికి వస్తారు హరీష్ అందరికీ నమస్కారం అండి. అందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మేము సీతానగరం మండలం రాపాక పంచాయతీ శ్రీరామనగర్ కాలనీలో మేమైతే ఇంటింటికి 100,000 మొక్కలనే కార్యక్రమంలో తిరుగుతున్నామండి. అదేవిధంగా మేము ఇది జనసేన తరపు నుంచి 10వ రోజు పాదయాత్రలో కూడా ఉన్నాం. ఈ పాదయాత్రలో ఈ 75వ స్వతంత్ర దినోత్సవం రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి చెప్పి మొక్కలు పంచిపెడుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి, అలాగే పర్యావరణ కూడా ఆయన రక్షించమని ఒక ఆయన చెప్పిన సూత్రాల్లో మొదటి సూత్రం అండి అది. ప్రతి ఒక్కరిని ఈ మొక్క నాటమని మన పర్యావరణం రక్షించుకోవాలనేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వాలనేసి ప్రతి ఒక్కరిని ఇంటింటికి జనసేన కార్యకర్తలు వీర మహిళలు అలాగే యూత్ వారు అందరం కలిపి అయితే ఈ ప్రోగ్రామ్ని అయితే మేము చేస్తున్నాము. ఇందులో సహకరించిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అయినవెల్లి టెంపుల్లో 75వ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయినవెల్లి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నంబూరి వెంకటరమణరాజు అలాగే ధర్మకర్త మండలి అందరూ కూడా జెండా ఆవిష్కరణ భక్తి శ్రద్ధలతో పూజలు చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. అనపర్తి మండలం కుతుకులూరు త్యాగధరుల పోరాట ఫలితమే మన స్వాతంత్రమని గ్రామ సర్పంచ్ గొల్లు హేమ తులసి సురేష్ అన్నారు. మహనీయులు మనకు స్వాతంత్రాన్ని అందించారని బానిస సంఖ్యల ఛేదనలో వారి పోరాటం అనుపమానమని కొనియాడారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ వంటి వారు మార్గదర్శకులని చెప్పారు. ఎంతో మంది సమరయోధుల తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారన్నారు. మహనీయుల తిరుగుబాట్లు మనకు స్ఫూర్తి అని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం సచివాలయం 2లో జాతీయ జెండాను సర్పంచ్ హేమతులు
పూలస్ ఎగురవేశారు. మండల ప్రజా పరిషత్ స్కూల్లో వైస్ ఎంపీపీ పులగం బుల్లిరెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చైర్మన్ కొవ్వూరి కొండారెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అందరం సంజీవ్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ కొవ్వూరి మురళి వెంకట రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ ప్రోగ్రామ్స్ అన్ని అత్యద్భుతంగా తీర్చి ఈ బహుమతిని పి భాగ్యశ్రీ సత్య 600-500 రూపాయల బహుమతి ఈ బహుమతి ఆదిత్య విద్యా సంస్థకి హర్షిత పి హర్షిత. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం వీరి వనాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంబరానంటుతున్నాయి. వివిధ రకాల ఖరీదైన ఆకర్షణ మొక్కలతో సందేశాత్మక ఆకృతులను ఏర్పాటు చేసే కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీ యాజమాన్యం ఈ ఏడాది కూడా స్వతంత్ర దినోత్సవ వన కూర్పులో అగ్రకామిగా నిలిచింది. వివిధ రకాల బోర్డర్ మొక్కలతో స్వతంత్ర దినోత్సవానికి స్వాగతం పలుకుతూ వారం రోజుల పాటు 5 కూలీలు కష్టపడి సుమారు 60,000 నర్సరీ మొక్కలతో 75 అడుగుల విస్తీర్ణంలో జాతీయ పతాకం ఆకృతి రూపొందించారు. హర్ ఘర్ తిరంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75 వసంతల జాతీయ జెండాతో కూడిన ఆకృతిని మొక్కల కూర్పు అద్భుతంగా తీర్చిదిద్దారు. అలాగే పర్యావరణంపై అవగాహన కల్పించేందుకే మొక్కలతో ఇటువంటి విభిన్న ఆకృతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని నర్సరీ రైతులు పుల్ల చంటయ్య, పుల్ల అబ్బులు, పెద్ద సత్యనారాయణ తెలిపారు. సత్యదేవ నర్సరీ పుల్ల చంటయ్య గారు అని నేను ఈ కార్యక్రమాన్ని స్వతంత్ర దినోత్సవానికి ఎంత వైభవం కావాలా అనే ఆలోచనకి అభ్యంతరపడకుండగా 75వ స్వతంత్ర దినోత్సవాన్ని వేడుకల్ని బాగా జరుపుకోవాలని 3 రోజుల నుంచి ఈరోజు రేపు ఈ మొక్కల కూర్పుని 25,000 మొక్కలతోనూ 10 మంది జనంతోనూ యావరేజ్ ఈ కార్యక్రమం అంతా ఎంత వైభవంగా ఎందుకు చేస్తున్నామంటే మనలాగే అందరూ చేస్తే స్వతంత్ర దినోత్సవానికి ఉన్న వెలుగు వెలుతురులోకి వచ్చి ఆ వైభవాన్ని అలాగే ప్రజల్లో ఆ వేడుకగా జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని అతిరథ వైభవంగానే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 15 వచ్చేటప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరుపుకోవాలనే ఆలోచనతో అందరూ చేసుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సత్యదేవ నర్సరీ పుల్లాశంటి గారి నర్సరీలో ఈ రకంగా మొదలుపెట్టి చేసామండి. దీని గురించి మన ప్రధానమంత్రి గారు వజ్రోత్సవాలు స్టార్ట్ చేసి దీన్ని 75 సంవత్సరాలు మనం దీంట్లో మనం గెలుచుకుని వచ్చాం కాబట్టి ఈ సంవత్సరం దీన్ని ప్రధానమంత్రి గారు చాలా అత్యుధనంగా తీసుకున్నారు. మనం దాని ప్రధానంగా మేము కూడా నర్సరీలో ఈ వన ప్రియులకు కూడా బాగా అనుకూలంగా ఉండేలాగా మేము ఈ త్రివర్ణ పతాకాన్ని ఒక 60,000 మొక్కలతో శ్రమించి మా వాళ్ళు తయారు చేసి పెట్టారండి. దీన్ని మేము దీన్ని ఈ 4 రోజులు ఇక్కడ సూపర్ల కోసం ఉంచుతాం. మనం ఈ 15 ఆగస్టుకి ఎంతో ఆనందంగా మనం సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి ప్రధానమంత్రి గారి పిలుపు కోసం మేము ఈ కార్యక్రమం చేపట్టామన్నమాట. 75 సంవత్సరాలకు మనకి ఇదే కాన్సెప్ట్లో 75 అడుగులతో ఈ త్రివర్ణ జెండాని మేము తయారు చేసి మొక్కలతో తయారు చేసి పెట్టామన్నమాట అండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.